ఏలూరు జిల్లా పోలవరం గ్రామంలో వీధులు ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు దరిచేరవని పోలవరం ఎంపీపీ శంకర వెంకటరెడ్డి అన్నారు. పోలవరం మండలం ప్రగడపల్లి గ్రామంలో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2023 కార్యక్రమంలో భాగంగా పోలవరం ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్ బాబు సూచనలతో ప్రగడపల్లి పంచాయత్ సర్పంచ్ కలం బాబిరాజు అధ్యక్షతన స్వయం సహాయక సంఘం మహిళలకు పారిశుద్ధ్యం గురించి చెత్త నుండి సంపదను తయారు చేయడం గురించి శుక్రవారం కార్యక్రమం నిర్వహించినట్లు సెక్రటరీ యు రాజారావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలవరం ఎంపీపీ శంకర వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రగడపల్లి పంచాయతీ చెత్త నుండి సంపద తయారు చేసే కేంద్రం వద్ద మహిళలకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీ ఎంపీడీఓ సర్పంచ్ సెక్రటరీలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రజలు తడి చెత్త పొడి చెత్త విడివిడిగా చెత్త వాహనాలు వేయడం ద్వారా పరిసరాలు పరిశుభ్రంగా ఉండడమే కాకుండా ఆ చెత్త నుండి పొలంకు ఉపయోగపడే విలువైన ఎరువును తయారు చేసుకోవచ్చని వివరించారు. సచివాలయ సిబ్బంది వాలంటీర్లు చిరునవ్వుతో ప్రజలకు తమ విలువైన సేవలు అందించాలని సూచించారు. ప్రగడపల్లి పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సర్పంచ్ బాపిరాజు చేసే ప్రతి అభివృద్ధి పనులకు తమ సహాయ సహకారాలు అందిస్తామని ఎంపీపీ ఎంపీడీఓలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘం మహిళలు, సచివాలయం సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. అలాగే మనకి ప్రగడపల్లికి ఎంపీపీ గారు, జడ్పీ చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు ఒక ట్యాంక్ ఇచ్చారు. కొత్తగా నిర్మాణం జరుగుతుంది. అలాగే మా ఊర్లో సమస్యలు అన్ని కూడా ఎమ్మెల్యే గారి ద్వారా, జడ్పీ చైర్మన్ గారి ద్వారా, ఎంపీపీ గారి ద్వారా ఈ మనకి సాల్వ్ అవుతాయని నేను కోరుకుంటున్నాను. మనం గ్రామం అభివృద్ధి చెంది మనం బెస్ట్ అవార్డు తీసుకోవాలని నేను కోరుకున్నాను. నేను తీసుకున్నా, మీరు అందరు తీసుకున్నాం. మన గ్రామం అందరూ కష్టపడి పనిచేద్దాం, పనిచేసి మన గ్రామాన్ని ఒక స్థాయిలో నిలబడదామని కోరుకుంటున్నాం. తెచ్చినటువంటి చెత్తను మనకి నాడి పిట్టిలో వేసి కొన్ని నెలలు కుళ్ళిపోయినట్లు చేసి దాన్ని మళ్ళా ఈ వర్మి కంపోస్ట్ పిట్టిలో వేసి అందులో వానపాములు వదలడం ద్వారా దాన్ని మనం ఒక సేంద్రియమైనటువంటి ఎరువుగా మన దాన్ని తయారు చేస్తాం. ఆ ఎరువులు అంటే మీ అందరికీ తెలుసు, చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. మన పూర్వకాలంలో మనం ఇప్పటికీ కూడా ఏంటంటే ఒక పంట అయిన తర్వాత వెంటనే ఏం చేసేవారు, పెంటను తోలేవారు. అవునా కదమ్మా? అవునా కదా? అయితే ఆ పెంటలో ఎక్కువ ఏముంటాయి, మన చిన్నప్పుడు గేలలేతకి వెళ్ళినప్పుడు పెంట దగ్గరికి వెళ్ళి కొండల నుంచి కట్టిన ఎండివో నువ్వే అని మెసేజ్ పెట్టి అది నాకు ఎంత ఆనందం అంటే అది ప్రకటన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కనుక ఇలాంటివన్నీ కూడా మీ ప్రగడపల్లి, ఈ ప్రగడపల్లి కూడా నేను స్పెషల్ అభిష్టం చేశాను. చేసినప్పుడు కూడాను సెక్రటరీ గారు, అంటే మేము స్పెషల్ ఆఫీసర్ గారు, ఏదైనా వర్క్ కావాలన్నా ఏదైనా కావాలన్నా మేము అంతా కలిసి చేసాం. అదంతా మీకు తెలుసుకున్నదే. కనుక ఈ యొక్క కార్యక్రమం ఇలాంటివన్నీ కూడా ముందు కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. రాష్ట్రభుత్వం చేపట్టింది. అలాగే ఇప్పుడు ఏంటంటే మనకున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ దేశాల దగ్గర నుంచి గ్రామ పంచాయతీల వరకు కూడా ఏదైతే ప్రామాణికంగా తీసుకుని ప్రతి మానవుడు కూడా ఆరోగ్యంగా జీవించాలి, తన ఆయు ప్రమాణం అనేది పెంచుకోవాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి దగ్గర నుంచి కొన్ని సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటి వాటిని మీ దగ్గర, మా దగ్గర 8 రూపాయలు ఖరీదు వస్తుంది. అది మేము కలెక్ట్ చేసిన అమౌంట్ ఎవరికి ఇస్తాము? ఆఫీసర్ సాలరీస్ కానీ లేదా ఈ చెట్టు యొక్క డెవలప్మెంట్ కానీ ఖర్చు పెట్టాలి. అంటే డబ్బులు పోగొతున్నాయి, చెత్త వేరు, చెత్తను తీసుకొచ్చి మనం డబ్బులు సంపాదించడం వేరు. ఈ రకంగా గవర్నమెంట్ మనకి ఇందులో భాగస్వామ్యం చేస్తుంది. కనుక ఇలాంటి కార్యక్రమాలు మనం చేయడానికి అందరూ కూడా ముందుకు మరో. కాకినాడ జిల్లా వేణుమాధవ స్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు పవిత్ర ధనుర్మాసం పురస్కరించుకుని నగర సంకీర్తన మహోత్సవం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. మండలంలోని కతిపొడి గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ఆవరణలో గల వేణుమాధవ స్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఆలయ చైర్మన్ కేలంగి నోకరాజ్ ఆధ్వర్యంలో ఆలయ పూజారి సత్యనారాయణ శర్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నగర సంకీర్తన ప్రారంభించారు. ఆలయ పూజారి సత్యనారాయణ శర్మ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ నోకరాజ్ మాట్లాడుతూ నేటి నుండి నెల రోజుల పాటు స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే నామముతో గ్రామ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. సూర్యోదయానికి ముందుగానే నగర సంకీర్తన ముగించుకోవడం జరుగుతుందన్నారు. గత 7 సంవత్సరాలుగా ఈ మహోత్సవం నిర్వహిస్తున్నామన్నారు.
చలిని సైతం లెక్క చేయకుండా పిల్లలు పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రజల ఆధ్యాత్మిక భావనలు పెరుగుతున్నాయి అనడానికి నగర సంకీర్తనే నిదర్శనం. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గాపు గంగాధర్, జీలకర్ర లక్ష్మణ్, కేలంగి హరినాథ్, జీలకర్ర తిరుమతులు, కేలంగి పేరాజు, జీలకర్ర చక్ర కామేశ్వరరావు, కరణం వీరబాబు, కీర్తి కాశి, కంద గోవిందు, మహిళలు, గ్రామస్తులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం భర్త వర్ధంతి సందర్భంగా మానవత్వం చాటుకున్నారు. కాకినాడ జిల్లా తుని మండలం నాసా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమం ప్రేమజ్యోతి పిల్లల ఆశ్రమంలో గోకవరం గ్రామానికి చెందిన ఆదిరెడ్డి శివకుమార్ తుని ఆర్టీసీలో పనిచేసేవారు. దురదృష్టవశాత్తు గత సంవత్సరం మరణించారు. నేడు శివకుమార్ వర్ధంతి సందర్భంగా శివకుమార్ సతీమణి విజయ, కుమారుడు వేదన్సు మరియు స్నేహితులు తునిలో నాసా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాథ మరియు వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు మరియు రగ్గులు సమకూర్చారు. వారిని గుర్తు చేసుకుంటున్నాం. వారి జ్ఞాపకార్థంగా ఇక్కడ చేయబోతున్నటువంటి కార్యక్రమాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మరి వారు లేనటువంటి లోటు మీరు తీర్చండి, వారి కొరత మీరు తీర్చండి, మీరే ధైర్యపరచండి. మరి ఈ కార్యక్రమం చేయడం ద్వారా ఆ కుటుంబాన్ని ధైర్యపరచండి, ఆ కుటుంబంలో ఒక గొప్ప మేలు జరిగించబడడానికి సహాయం చేయండి. తద్వారా ప్రత్యేకంగా విజయ సృష్టి గారి భర్త గారు శివగారి యొక్క జ్ఞాపకార్థంగా తుని నాసా సంస్థల తరఫున ఉన్నటువంటి కుష్ఠరోగుల కాలనీలో రమారమి అందరికీ కూడా దుప్పట్లు అలాగే ఫ్రూట్స్ పంచడం జరిగింది. వారందరూ కూడా కుష్ఠరోగులు. ఈ కార్యక్రమం చూసి వారు చాలా సంతోషించారు. ఈ చలికాలంలో వారి తొక్కుల ద్వారా ఈ పళ్ళ ద్వారా వాళ్ళు చాలా సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనేక మంది స్నేహితులను బట్టి, సేవకులు, పాస్టర్ గారు వీళ్ళందరిని బట్టి ఎంతో సంతోషిస్తున్నాం. రాజం నియోజకవర్గం రేగిడి ఆమదల వలస మండలం ఉంగరాడ వద్ద అమరావతి తోటలో రేగిడి ఆమదల వలస నాయకులకు, కార్యకర్తలకు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎన్ రాజం నియోజకవర్గ ఇన్ఛార్జి కొండ్ర మురళీమోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొండ్ర మురళీమోహన్ మాట్లాడుతూ, ఈ నెల 22వ తేదీన నారా చంద్రబాబు నాయుడు రాజంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమానికి విచేర్చిన సందర్భంగా రేగిడి ఆమదల వలస మండలంలో ఉన్న అన్ని గ్రామాల నుంచి వేల సంఖ్యలో జన సమీకరణ చేసి నారా చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేయాలన్నారు. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి 3.5 సంవత్సరంలో ప్రత్యేక హోదా, రాజధాని కోసం చర్చించలేదు, కొత్తగా ఒక పరిశ్రమమైనా స్థాపించలేకపోయారని ఎద్దేవా చేశారు. నిత్యావసర సరుకులు ధరలు పెంచేసి మధ్యతరగతి కుటుంబాలతో ఆడుకుంటుందని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ కార్యక్రమానికి రేగిడి ఆమదల వలస మండలంలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, అన్ని గ్రామాల పెద్దలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. ఒక కులాన్ని, ఒక వర్గాన్ని ఇక్కడి నుంచి పంపించారనుకున్నాడు. తీరా చూస్తే ఈ చౌదరి సందరూ తీసుకెళ్లి హైదరాబాద్ డబ్బులు పెట్టుకుంటే 1 కోటి రూపాయలు పెట్టినాడు, ఈరోజు 20 కోట్లు సంపాదించాడు. 100 కోట్లు పెట్టినాడు, ఈరోజు 2000 కోట్లు వచ్చాయి. అంటే ఈ ముఖ్యమంత్రి ఎంత తక్కువగా ఆలోచిస్తున్నాడో, అనాలోచితంగా ఆలోచిస్తున్నాడో, అంటే ఏ విధమైన బ్రాడ్నెస్ లేదు ఎక్కడా కూడా, షార్ట్గా ఆలోచించి మొత్తం చౌదరి సందర్ని పంపించారనుకున్నాడు. ఈరోజు వాళ్ళు ఇంకా ఎక్కువ సంపాదించుకున్నారు బయటికి వెళ్ళి. ఇక్కడే ఉంటే ఇప్పుడు ఏమైంది, 2 లక్షల కోట్ల రూపాయలు మరి ఇండస్ట్రియలిస్ట్ని కానీ లేదా డబ్బున్న వాళ్ళని పెట్టుబడిదారుని అవర్ పెడితే ఈరోజు వెళ్ళిపోయారు బయటికి. 2 లక్షల కోట్లు హైదరాబాద్లో ఈరోజు పెట్టుబడులు వచ్చాయి. అమర్రాజా ఆయన గల్లా అరుణ్ కుమారి మరి వ్యవస్థగా, అంటే మనిషి ఈరోజు ఉంటాం రేపు పోతాం కానీ ఒక వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవస్థ తెలుగుదేశం అయి ఉండాలి. మరి ఎన్ని సంవత్సరాలు సూర్య చంద్రుడు ఉన్నంత వరకు తెలుగుదేశం ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో చాలా ఖర్చు పెట్టి అన్ని చేస్తున్నారు.
అందుకోసం ప్రతి మొమెంట్ కూడా చంద్రబాబు దగ్గర సార్ దగ్గర ఉంటాయి. అయితే అది ఆయన మరి మనల్ని ఎంచుకున్నారంటే మన మీద ఉన్న నమ్మకం, వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ దాన్ని మనం నిలబెట్టాలి. ఈరోజు రాష్ట్రంలో ఏ మూలన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విపరీతమైన అసంతృప్తి ఉంది. ఎందుకంటే ఈరోజు రేట్లు చూసుకుంటే రేట్లు విపరీతంగా పెంచాడు. ఆయన ఏమనుకున్నాడంటే మన డబ్బులు తీసుకుని మళ్ళీ మన బట్టలు నొక్కాలని ఆలోచన. అంతేగాని పరిశ్రమలు తెద్దాం లేకపోతే జీడిపిని పెంచాలంటే ఏ చర్యలు తీసుకోవాలి ఇవన్నీ కూడా ఆయనకు పెద్ద ఐడియా లేదు. ఎందుకంటే పెద్దగా చదువు లేదు, అనుభవం లేదు, మూర్ఖుడు, ఎవరి మాట వినడు. అందుకోసం ఈరోజు అబద్ధం ఆడాడు. ఒక సంవత్సరం సంవత్సరంన్నర తిరిగి జనాల్లో విపరీతమైన మరి అబద్ధాలు ఆడి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి లేకపోతే చంద్రబాబు నాయుడు పలానాది చేయలేదు పలానా చేయలేదని చెప్పి ఆరోజు చెప్పాడు అమరావతి కూడా మీరు కట్టలేదని. నేను గెలిచిన వెంటనే అమరావతి పూర్తి చేస్తానని చెప్పాడు. ప్రత్యేక పార్వతీపురం అన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన రైతుల ధర్నా, దళారులు రైస్ మిల్లర్ల దోపిడీని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘాల సమావేశం, పార్వతీపురం మార్కెట్ యార్డ్ ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ జరిగింది. డిఆర్ఓకి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉమ్మడి జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు, రైతు కూలీ సంఘం పి శ్రీను నాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి లక్ష్మణ్ నాయుడు, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు నరసింగరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి కోరంగి మాన్వద్రావు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట జీవన, రైతు సంఘం నాయకులు ఈవి నాయుడు, జి సూరయ్య, గురిపిల్ల అప్పలనాయుడు, వండాన కుర్మారావు, బాషా తదితరులు పాల్గొన్నారు. నలభై శాతం మాత్రమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. అవి నెత్తనడకనే సాగుతున్నాయి. సరే, ఇవైనా కొనుగోలు కేంద్రాల్లో చూస్తే అనేక గ్రామాల నుంచి రైతులు చెప్తున్న విషయాలు ఉన్నాయి. మా సంఘాల నుంచి అందరూ కూడా మాట్లాడుతున్నారు. అయితే డేటాకి సంబంధించి ఈరోజు 40% మించి కొనుగోలు కేంద్రాలు రావడం లేదు. అదే క్రమంలో ఈ రోజుకి కేవలం 11,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ప్రభుత్వం సేకరించింది ఈ జిల్లాలో. మరి ఇంకా 9,000 ఉన్నాయి. ఎప్పుడు సహకరిస్తారు? ఒకవైపేమో పండుగ ముందుకు వస్తుంది, రెండో వైపు చేసిన అప్పులు కుటుంబాలు ముందుకొస్తున్నారు, మూడో వైపు ప్రకృతి తిన్నగా లేదు, రైతులు ఆందోళన పెడుతుంది. ఈ నేపథ్యంలోనే తక్షణ కొనుగోలు కేంద్రాలు పెట్టాలని చెప్పేసి రైతులు ఆడుతుంది. కొనుగోలు చేయాలని చెప్తే ఇక్కడ ఎల్లారులాము వాళ్ళు పింట ధాన్యానికి అధికారం పట్టుకుంటే అల్లూరి జిల్లా డొంకరై పవర్ కెనాల్లో గంటిబడిన ప్రాంతాన్ని ఏపీ జెన్కో డైరెక్టర్ ఎంవి సత్యనారాయణ, చీఫ్ ఇంజనీర్ శేషరెడ్లు పరిశీలించారు. గంటిబడిన ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీ జెన్కో డైరెక్టర్ ఎంవి సత్యనారాయణ మాట్లాడుతూ, నిపుణులైన ఇంజనీర్లతో నష్టాన్ని అంచనా వేసే పనిలో ఉన్నామని అన్నారు. గండి ఎలా పడిందో అని పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు. గండి పోల్చడానికి 2 నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది ఈ ప్రాంతంలో మరమ్మతులు చేపట్టినప్పటికీ అక్కడే మరలా గండి పడింది. దీంతో అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మీకు చూసారా సార్, దానికి ఎంత అడుగు అడుగున్నారు గ్యాప్ ఉంది సార్. దానికి కూడా అంటే అది 2 రకాలుగా ఫార్మ్ అయ్యింది. అది బోల్ ఉండొచ్చు. ఇప్పుడు నీళ్లు బయటికి పోయేటప్పుడు దాని కింద వాష్ చేస్తుండ ఉండొచ్చు. అంటే మనము ఎందుకంటే మనం రకరకాలుగా వాస్తవాలు ఏంటి అనేది ఇక్కడ దగ్గర
వేర్ ముందు ఇంపార్టెంట్ క్రిటికల్ గా ఎక్కడ ఐటమ్స్ కావాలి, అది ఏదో రూపంలో ఒక ఐటమ్ కొనకపోతే పవర్ జనరేషన్ ఆగిపోతుంది అనుకోండి, అట్లా వాటికి ముందు గడ్డి ఈ రోజు కాకపోతే రేపు చూసుకుంటాం. ఆ విధంగా కూడా అవుతుంది, ఎందుకంటే ఉన్న పార్ట్స్ వచ్చిన పార్ట్స్ ని హౌ ఎఫెక్టివ్ రిప్లేస్ మొత్తం సర్దాలు కలుస్తారు. ఆ విధంగా కూడా చేయడం జరిగింది, ఎందుకంటే పవర్ మీకు